స్వామీ నా పేరు విజయహరిని నేను 4th క్లాస్ చదువుతున్నాను మీ దయ వల్ల నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసి డాన్స్ బాగా నేర్చుకొని ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ పొందాలని నా కోరిక స్వామీ లయబద్ధంగా కదిలే పాదాలు శిల్ప సదృశ్యమైన దేహ భంగిమలు హస్తాలు నేత్రాలతో చేసే కదలికలు మోకాభినయం సాత్వికాభినయం భావాభినయాల మేళవింపే కూచిపూడి నృత్యం తెలుగునాడు సంస్కృతి సంప్రదాయాల సూచికల్లో ప్రధానంగా నిలిచేదే కూచిపూడి నృత్యం అటువంటి కూచిపూడి నృత్యాన్ని అరవిరియని చిరు వయసులోనే తండ్రి నుంచి స్వీకరించి 10 ఏళ్ల ప్రాయంలోనే ప్రసిద్ధి చెందడం ఆశ్చర్యమే నెల్లూరు నగరంలోని మద్దులూరు సురేష్ అలేఖ్యల ముద్దుల పట్టి విజయహరిని 2010 జూన్ 14వ తేదీన జన్మించింది కూచిపూడి పాశ్చాత్య నృత్య కళాకారుడైన సురేష్ తన కూతురు విజయహరినికి 5 ఏళ్ల వయసులో కూచిపూడి నృత్యంలో తర్ఫీదు ఇవ్వగా ఏడాది తిరిగేసరికి ఆ చిన్నారి నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో ప్రథమంగా నిలిచిందంటే అబ్బురమే అంతటితో ఆగిందా తన నృత్య ప్రదర్శనలకు స్వస్థలమైన నెల్లూరులోనే కాకుండా అనేక రాష్ట్రాల్లోని ప్రసిద్ధ స్థలాలను దైవక్షేత్రాలను రంగస్థలాలను వేదికలుగా మలుచుకుని అద్భుతంగా నర్తిస్తూ అతి తక్కువ కాలంలోనే నృత్య కిషోరం నృత్యాభినేత్రి బాల నృత్య తరంగిణి నృత్య చంద్రిక బిరుదులను కైవసం చేసుకుంది అంతేకాదు తెలుగు బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది న్యూఢిల్లీలో జాతీయ పురస్కారాన్ని పొందింది నృత్య మయూరి విజయహరిణి 10 ఏళ్ల వయసుకే పలువురి మన్ననలు పొందుతున్న విజయహరిణి కూచిపూడి నృత్యంలో తన పేరులోని విజయకు చిహ్నంగా విజయాలు చవిచూస్తూ హరిణిలా దూసుకుపోవాలని నెల్లూరుకే తలమానికంగా నిలవాలని ఆశిద్దాం ఆశీర్వదిద్దాం. నమస్తే అండి. 24x7 చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఈ చిన్ని పాపను చూస్తున్నాం కదా, తను ఇన్ని అవార్డ్స్ గెలుచుకుంది, తన అసలు తన సక్సెస్కి కారణం ఏంటి, ఎలా డ్యాన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది, తనతో ఒక చిన్న చిట్ చాట్ చేద్దామా? అసలు ఆ డ్యాన్స్ ఎప్పుడు నేర్చుకుంటున్నావో నీకు గుర్తుందా? అసలు డ్యాన్స్ మీద నీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? మీరు బయట ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేవారు కదా నానా, అప్పుడు మీ ప్రోగ్రామ్స్ చూసి అవార్డ్స్ చూసి నాకు అవార్డ్స్ పొందాలని అనిపించింది, కాబట్టి నేను అప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చావు? రాజరాజేశ్వరి గుడిలో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఏ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు డ్యాన్స్? 2016 నుంచి నేర్చుకుంటా. ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నావు కదా, ఇప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ రాజేశ్వరి గుడిలో ఇచ్చానన్నావు, మరి రాజేశ్వరి గుడి టెంపుల్లో ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు అది దసరా టైం, బాగా జనాలు ఉన్నారు, ఫస్ట్ పర్ఫార్మెన్స్ కదా, జనాలు ఎక్కువ ఉన్నారు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? నేను కొంచెం నర్వస్గానే ఫీల్ అయ్యాను, కానీ మరీ అంతగా కాదు, మీరు కూడా చేశారు కదా నానా, మరీ అంత భయం ఏమీ అనిపించలేదు, చేసేసా. ఓకే, మరి ఇప్పుడు దాకా ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటావు ఏమైనా గుర్తుందా? నాకు తెలిసి 150+ చేస్తున్నా. 150+? అవును నానా, ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? నేను స్కూల్లో చేశాను, రాజరాజేశ్వరి టెంపుల్లో చేశాను, ఇంకా చిదంబరంలో చేశాను, లేపాక్షిలో చేశాను, టౌన్ హాల్లో రాడా వాళ్ళ స్టేట్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ నానా. నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నానా. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు హరిణి అన్నారు, అసలు నాకు చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి, నేను అసలు ఊహించలేదు, అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాను నానా. ఇది నా ఫస్ట్ కాంపిటీషన్ ప్రైజ్ నానా. అది టౌన్ హాల్లో చేసిన కాంపిటీషన్, స్టేట్ లెవెల్ రాడా వాళ్ళ చేసిన కాంపిటీషన్. ఇప్పుడు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావో గుర్తుందా? చిదంబరం, లేపాక్షి, షిరిడి, శ్రీశైలం, సిరిపురం, శ్రీకాళహస్త్రి, కాశీ, ఇంకా చాలా టెంపుల్స్లో చేశాను. బయట ప్రదర్శనలు మాత్రమేనా, స్కూల్లో కూడా చేస్తుంటాం, స్కూల్లో కూడా ప్రదర్శనలు ఇస్తుంటాం. మొన్న కృష్ణాష్టమి రోజు నువ్వు స్వాగతం కృష్ణ బ్రహ్మాంజలి మిక్సింగ్ చేపించావు, నా డాన్స్ అయిన తర్వాత పద్మాని పిలిచి హక్ చేసుకున్నారు. పోనీ, సరే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్, మీ క్లాస్ టీచర్స్ ఎలా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అంటే ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? మా క్లాస్ టీచర్ ఏమో చాలా బాగా చేసావు హరిణి, ఎక్స్ప్రెషన్స్ బాగా పెట్టావు అని చెప్పేవాళ్ళు. మా ఫ్రెండ్స్ ఏమో ఆల్ ద బెస్ట్ చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పేవాళ్ళు. వెరీ గుడ్.
సరే మీ స్కూల్ గురించి చెప్పాలంటే ఒక మాట లే చెప్తా ఫుల్ హోమ్ అట్మాస్ఫియర్ నాన్న నేను అసలు స్కూల్కి వెళ్ళినట్టే ఫీల్ అయ్యేదాన్ని కాదు నేను ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే మా స్కూల్ డైరెక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ ఇంకా సుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ తీసుకునేదాన్ని నేను ఆ బ్లెస్సింగ్స్ తీసుకొని బయట ప్రోగ్రామ్కి వెళ్తే ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుద్ది నాన్న అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇప్పుడు డాన్స్ చదువు రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు ఏ విధంగా నీకు టైం సరిపోతుంది మా రెయిన్బో సిబిఎస్ఈ స్కూల్లో ఈ విషయంలో నన్ను బాగా కేర్ తీసుకుంటారు నేను ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్కి వెళ్తే స్కూల్కి లీవ్ పెడితే తర్వాత రోజు మా టీచర్స్ మళ్ళీ ఆ సిలబస్ సపరేట్ కేర్ తీసుకొని నాకు కంప్లీట్ చేస్తారు సిలబస్ బాగా కేర్ తీసుకుంటారు అందుకే నాకు ఈ స్కూల్ అంటే బాగా ఇష్టం ఇన్ని బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు కదా నా వీటన్నిటిలో నీకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఏదనిపించింది అన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్ నానా కానీ మెయిన్ గా వచ్చేమో షిర్డీలో అన్ని టెంపుల్స్ లో చేసావు కదా మా షిర్డీనే ఎందుకు ది బెస్ట్ అంటున్నా ఏమన్నా ఎలా అంటున్నావు మనం చేసిన షిర్డీలో బాబా ఎదురుకు సన్మానించడం చిన్న విషయం కాదు కదా నాకైతే షిర్డీలోనే బెస్ట్ అనిపించింది చెన్నైలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఢిల్లీలో రాష్ట్ర పురస్కార్ అవార్డ్స్ అవార్డు ఈ మూడు నా గుర్తుండిపోయే అవార్డ్స్ నాన్న ఇప్పుడు దాకా చాలా చాలా పెద్దవాళ్ళ ముందు నువ్వు పర్ఫార్మెన్సెస్ చేసావు కదా అంటే నీ ప్రదర్శనలు ఇచ్చావు కదా నీకు బాగా అంటే గుర్తుండిపోయి వాళ్ళు నిన్ను పొగిడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రోసయ్య గారి ముందు సుశీలమ్మ గారి ముందు సీఎం గారి ముందు ఇంకా చాలా మంది చాలా పెద్దవాళ్ళ మంది దగ్గర చేశాను నాన్న ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా మంది దగ్గర చేశాను ఇన్ని సన్మానాల్లో ఇన్ని ప్రదర్శనల్లో ఏవైనా బిరుదులు కూడా ఏమైనా వచ్చాయా వచ్చాయి ఏంటి అవి నృత్య కిషోరం ఏమో 2017 లో వచ్చింది నృత్య చంద్రిక ఏమో 2018 లో వచ్చింది బాలనృత్య తరంగిణి ఏమో 2019 లో వచ్చింది నీ ఎయిమ్ ఏంటి నీ ఆంబిషన్ నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు నాకు చదువులో ఏమో డాక్టర్ అవ్వాలని ఉంది ఇంకా డాన్స్లో ఏమో కూచిపూడి కళని ఇంకా డాన్స్ బాగా నేర్చుకొని కూచిపూడి కళని అభివృద్ధి చేయాలని ఉంది అదే నా కోరిక నాన్న ఇప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నావు కదా రాష్ట్ర పురస్కార్ అవార్డు గురించి చెప్పు ఒక మాట మనము ఢిల్లీకి వెళ్ళేటప్పుడే కదా నాన్న ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము మనం స్కై చూస్తా ఎంజాయ్ చేస్తా వెళ్ళాము ఢిల్లీలోనే కదా మనం ఆగ్రా తాజ్ మహల్ రెడ్ ఫోర్ట్ చూసాము అక్కడే కదా నాన్న నాకు రాష్ట్ర పురస్కార్ అవార్డు ఇచ్చింది ఇప్పుడు రాష్ట్ర పురస్కారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లాంటి పెద్ద అవార్డ్స్ గెలుచుకున్నావు కదా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు రాష్ట్ర పురస్కార్ అవార్డు ఇంకా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం చిన్న విషయం కాదు ఇంత చిన్న వయసులోనే ఆ అవార్డ్స్ వస్తాయని నేను అసలు అనుకోలేదు నేను చాలా అసలు గ్రేట్గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి అవార్డ్స్ ఇంకా బాగా పొందాలి ఇంకా అంటే ఇంత చిన్న వయసులో ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నావంటే చాలా గ్రేట్ నాన్న నువ్వు ఎక్సలెంట్ ఇంకా బాగా డాన్స్ నేర్చుకొని మా పేరు ఇంకా బాగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను నాన్న నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నీకు అయ్యో నాన్న నన్ను అంటున్నావేం సూపర్ నాకు డాన్స్ నేర్పించింది నువ్వే మేకప్ వేసేది నువ్వే బయట ప్రోగ్రామ్స్ తీసుకెళ్లేది నువ్వే నేను డాన్స్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది నువ్వే ఇవన్నీ నువ్వే కదా నాన్న ఈ క్రెడిట్ అంటే నీదే కదా మరి నన్ను అంటున్నావేం సూపర్ నువ్వు సూపర్ నాన్న తక్కడ 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 తక్కడ
దిమితా కిటతక తలంగుతక దిమితక తదిగిన తోందిత్త దిమితా కిటతక తలంగుతక దిమితక తదిగిన తోందిత్త దిమితా దిమితా కిటతక దిత్త దిమితా దిమితా కిటతక దిత్త దిమితా దిమితా కిటతక తదిగిన తోం తదిగిన తోం తదిగిన తోం. నేను సురేష్ వాళ్ళ అమ్మని, హరిణి వాళ్ళ నానమ్మని, మా కొడుకు సినీ ఫీల్డ్లో పోవాలని నా కోరిక. ఫస్ట్లో కూడా ఆ అబ్బాయి సినీ ఫీల్డ్లో తెర మీద చూడాలని కోరిక నాకు. అలాగే నాకు ఆ పరిస్థితులు బాగలేక డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళ నాన్నకు తెలియకుండా గాజులు అమ్మేసి ఆ అబ్బాయిని హైదరాబాద్ పంపడం జరిగింది. ఆ పరిస్థితుల్లో పోయినాడు, కొంతకాలం ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ పరిస్థితులు బాగలేక ఆ అబ్బాయి మమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక పోలేకపోయాడు. నా మనసులో మాత్రం కోరిక అట్టే మిగిలిపోయింది. ఆ సినీ ఫీల్డ్లో కార్డు తీసుకున్నానికి ఇక్కడే ఉండిపోయినాడే మాతో, నేను నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనే ఒక బాధ నాకు మనసులో. ఆ బాధ అట్టే ఉండిపోయేటప్పటికి భగవంతుడు మాకు ఒక ప్రసాదంగా హరిణిని ప్రసాదించాడు కాబట్టి ఆ వరం ఇప్పుడు ఆ కోరికని నెరవేరుస్తుంది. ఆ బిడ్డ ద్వారా నేను చూడగలుగుతున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలు, అన్ని దేవాలయాలు అన్నీ చూడగలుగుతున్నాను నేను. మాకు ఒక వరంగా ప్రసాద్ ఇచ్చాడు ఆ శివయ్య. స్కూల్కి పోయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా హరిణి వాళ్ళ నానమ్మ, హరిణి వాళ్ళ నానమ్మ అని అంటే ఆ ఆనందాన్ని, అనుభూతిని నేను అది పొంద అసలు నాకు చెప్పను మాటలు తరం కావడం లేదు. అసలు ఆ మాట రావడం లేదు. స్కూల్ దగ్గరికి పోతే నాకు ఇంత గౌరవాన్ని, ఇంత ఇది ఇచ్చిందా పాప, ఈ పాప ద్వారా నేను ఇట్లా పొందుతున్నానా ఇంత అదృష్టాన్ని, ఆ భగవంతుడి కృపతో నేను ఇంతటి ఆనందాన్ని పొందుతున్నాను నేను అని తెలియని ఆనందం. నేను ఆ భగవంతుడు పాదాలు పట్టుకొని ఆయన్ని ఏడుకుంటా, నాయన ఈ బిడ్డని ఎప్పుడు నీ పాదాల దగ్గరే ఉంచి ఎప్పుడు నువ్వు పై స్థాయిలకు తీసుకుపోవాలా అని నా కోరిక. వాళ్ళ తాతగారు లేరని చాలా బాధపడుతూ ఉంటాను. నాకు ఈ బిడ్డ దగ్గర అన్ని దేవస్థానాలు అన్నీ చూడగలుగుతున్నానంటే నేను ఈ బిడ్డ ద్వారానే కదా ఇంతటి అదృష్టాన్ని పొందుతున్నాను నేను. చిన్న విషయం కాదు కదా అని ఎంతో గర్వపడుతుంటాను ఆయన. అది నమస్తే అండి. నా పేరు అలేఖ్య, మా వారి పేరు సురేష్, నా కూతురు హరిణి, మా ఆడబిడ్డ లక్ష్మీరమ్మ, మా అత్తయ్య గారు. ఆడపిల్లలు కండం అనేది చాలామంది ఇబ్బందిగా ఫేస్ చేస్తా, అబార్షన్ చేయించుకుంటా ఇలా ఉంటుంది సొసైటీలో. కానీ అలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు చూసారా నా కూతురు ఎలా నాకు ఆనిముచ్చేలాగా తయారయ్యింది. ఎక్కడికి వెళ్ళినా హరిణి వాళ్ళ మదర్, హరిణి వాళ్ళ మదర్, హరిణి వాళ్ళ మదర్ అని నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. వాళ్ళ నాన్నకి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఒక గుర్తింపుని తెచ్చిపెట్టిందంటే నా కూతురే. పాప చిన్నప్పుడు వేరే గురువు దగ్గర ఉన్నింది. ఆయన ఎంతో నమ్మి ఆయన బాగా చెప్తున్నారు, మంచి సారు మంచి ఇది అనేసి మేము అతని దగ్గర జాయిన్ చేసాం. ఫస్ట్ జాయిన్ చేసిన దానికి అతను అది ఉంచుకోలేక ఆ పిల్లల్ని కొట్టడం, ఆడపిల్లలను కూడా చూడకుండా బాగా ఇది హింసించినట్లు పిల్లల్ని నరకం చూపించేస్తున్నారు ఇక్కడే. అది నేను అంటే నేను వెళ్ళి తీసుకొని వచ్చినా కూడా నా కళ్ళ ముందరే కొట్టద్దు అన్నా కూడా, తప్పు చేయకపోయినా పక్క పిల్లల మీద ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపిస్తాడు అతను. అతను కొంత వీక్నెస్, అది అట్లా కొట్టాడు భయంకరంగా. అది మేము నాదనీరాజన ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు పాప సెలెక్ట్ అయ్యింది. తీసుకొని వెళ్ళే మూమెంట్లో నైట్ ఇంకా తెల్లారితే వెళ్ళాలి తిరుపతికి, నైట్ పాపకు ఫీవర్గా ఉంది సార్ అని చెప్పినా కూడా ప్రాక్టీస్ తీసుకురమ్మన్నారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే పక్కన అమ్మాయి సరిగ్గా చేయలేదని చెప్పి ఈ పాపం పట్టుకొని బాగా కొట్టేశారు సార్. ఇంకా అది సుధా, నేను మా వారికి ఆ కోపం మీదే తను క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం, తన కూతురికి తనే ట్రైనింగ్ ఇచ్చుకోవడం అలా స్టార్ట్ అయ్యింది మా జర్నీ. అలాగే ఇప్పుడు తను ఒక పోస్ట్లో ఉన్నాడంటే అది ఒక రకంగా అది చెడు అనుకోవాలో ఆ కారణం, మంచి అనుకోవాలో నాకైతే తెలీదు. అది ఇలా ప్రొలాంగ్ అవుతూ ఉంది. కాబట్టి పిల్లల్ని మీరు జాయిన్ చేయించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేయండి ఆ గురువు గురించి. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాతే మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఆడపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ చేర్చకండి. ఈవెన్ మగపిల్లలైనా ఈ కూచిపుడి అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. మగపిల్లలు కూడా నేర్చుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి.
తను ఎక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినా ఫస్ట్ ప్లేస్ తెచ్చుకుంటుంది స్కూల్లో కానీ డ్యాన్స్లో కానీ అన్నిట్లో నెంబర్ వన్లో ఉంటుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తన గురించి చెప్పడానికి ఏం లేదు తను ఇంత ఇంత పొజిషన్లో ఉంది అంటే మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు మా నాన్నగారు లేని లోటు మేము అదొక్కటే లోటుగా ఫీల్ అవుతున్నాము అప్పుడప్పుడు అంటూ ఉంటుంది తను నేను ఇంత పొజిషన్కి వచ్చినప్పుడు తాతయ్య గారిని ఉంటే చాలా బాగుండేది అని తను అప్పుడప్పుడు కొంచెం ఇదవుతూ ఉంటుంది गुरुर्विष्णुः
देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सभाकल्प तरुर्भति सभाकल्प तरुर्भति वेद शाखोपशोभितः शास्त्रपुष्प समाकीर्ण विद्वद्भ्रमरसंयुतः నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. నమస్తే. స్వామి, నా పేరు విజయహరిణి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. మీ దయ వల్ల నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసి డ్యాన్స్ బాగా నేర్చుకొని
ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ పొందాలని నా కోరిక స్వామి. దిమితా కిట తక తలంగు తక దిమితక దదిగిన తోం దిత్తా దిమితా. దైవబద్ధంగా కదిలే పాదాలు, శిల్ప సదృశ్యమైన దేహ భంగిమలు, హస్తాలు నేత్రాలతో చేసే కదలికలు, అటువంటి కూచిపూడి నృత్యాన్ని అరవిరియని చిరు వయసులోనే తండ్రి నుంచి స్వీకరించి పదేళ్ల ప్రాయంలోనే ప్రసిద్ధి చెందడం ఆశ్చర్యమే. సురేష్ గారు, మీ డాక్టర్ సూపర్ అండి. ఎక్కడున్నారు సార్? నిజంగా సూపర్. చాలా చాలా టాలెంట్ ఉంది పాపకి. పాప చిన్నప్పుడు వేరే గురువు దగ్గర ఉన్నింది. నేను పక్కన అమ్మాయి సరిగ్గా చేయలేదని చెప్పి ఈ పాపను పట్టుకొని బాగా కొట్టేశారు. మా వారికి ఆ కోపం మీదే తను క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం, తన కూతురికి తనే ట్రైనింగ్ ఇచ్చుకోవడం, అలా స్టార్ట్ అయ్యింది మా జర్నీ. తన నృత్య ప్రదర్శనలకు స్వస్థలమైన నెల్లూరులోనే కాకుండా అనేక రాష్ట్రాల్లోని ప్రసిద్ధ స్థలాలను, దైవక్షేత్రాలను, రంగస్థలాలను వేదికలుగా మలుచుకుని అద్భుతంగా నర్తిస్తూ అతి తక్కువ కాలంలోనే నృత్య కిషోరం, నృత్యాభినేత్రి, బాల నృత్య తరంగిణి, నృత్య చంద్రిక బిరుదులను కైవసం చేసుకుంది. డాన్స్ నేర్పించింది నువ్వే, మేకప్ వేసేది నువ్వే, ఆ బయట ప్రోగ్రామ్స్ తీసుకెళ్లేది నువ్వే, నేను డాన్స్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది నువ్వే, ఇవన్నీ నువ్వే కదా నానా. ఈ క్రెడిట్ అంతా నీవే కదా. మరి నన్ను అంటున్నావేంటి సూపర్? నువ్వు సూపర్ నానా, నువ్వు సూపర్ నానా. అంతేకాదు, తెలుగు బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. మా కొడుకు సినీ ఫీల్డ్లో పోవాలని నా కోరిక. గాజులు అమ్మేసి ఆ అబ్బాయిని హైదరాబాద్ పంపడం జరిగింది. భగవంతుడు మాకు ఒక ప్రసాదంగా హరిణిని ప్రసాదించాడు. స్కూల్కి పోయినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా హరిణి వాళ్ళ నానమ్మ, హరిణి వాళ్ళ నానమ్మ అని అంటే ఆనందాన్ని, అనుభూతిని నేను. పదేళ్ల వయసుకే పలువురి మన్ననలు పొందుతున్న విజయహరిణి కూచిపూడి నృత్యంలో తన పేరులోని విజయకు చిహ్నంగా విజయాలు చవిచూస్తూ హరిణిలా దూసుకుపోవాలని, నెల్లూరికే తలమానికంగా నిలవాలని ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.